జగన్ చేసినది ఏందనంటే ఇలా సుమారు 4 లక్షల మంది వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుకుంటా ప్రజలకు జగన్ దచ్చిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయా లేదా చూసుకుంటా జగన్ చేస్తున్న మంచి కంటే ఎక్కువ జగన్ లేకపోతే జగన్ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు రావు అన్న భయం ఎక్కువ పెడుతున్నారు ఒక్క 5 మంది తో మాట్లాడారు ఫోన్ తీసి ఆంధ్రాలా చెప్తారు ఓ జగన్ రాకపోతే పథకం రాదు జగన్ అన్న ఆ యాంగ్జైటీ వెంచేస్తది ఈ వాలంటీర్లు రోజు కనిపిస్తారు మన గ్రామాలల్లో ఈ వాలంటీర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పోరలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఓవర్ దేమేవి అరే పథకం రాలే కదా అంటే మళ్ళీ నువ్వు వెళ్ళగాలకి అట్లా ఓట్లేస్తే ఎట్లా నువ్వు వాళ్ళని గెలిపించినావు వీళ్ళని గెలిపించినావు ఎట్లా ఇస్తారే నీకు మన రేవంత్ అన్న ఉన్నప్పుడు ఇస్తారు మా జగన్ అన్న ఉన్నప్పుడు ఇస్తారు మళ్ళీ వీళ్ళు లేకపోతే ఎడకైనా వస్తాయి పథకాలు అని చెప్పి రోజు చెవులో చెప్తుంటే ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ అని అన్నప్పుడు ఏ ఫర్ ఏంద్రా అని అంటే యాపిలే అంటారు ఇక ఏ ఫర్ ఎన్నో ఉన్నాయి ఇంకా అననికే నెత్తిల కూసోబెట్టే కార్యక్రమం మొదలెట్టేసింది కాంగ్రెస్ ఎనకటికి కేసీఆర్ అంటుండే కేసీఆర్ని మీ కొడుకుని మీ అన్నను మీ మామను గెలిపియకపోతే పథకాలు రావు కాంగ్రెస్ వస్తే పథకాలు రావు బీజేపీ వస్తే మోటార్లు పెడతారు అని చెప్పి ఒక భయం సృష్టిస్తుండే ఈ భయానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ట్రాక్లేసేసింది బండే పెట్టేసింది దీనికి బామ్మ మాట బంగారు బాట అని ఒక పాట ఉంటుంది కదా దానికి తెరలేపేసింది కాంగ్రెస్ సేమ్ జగన్ అన్న చేసినట్టే గిడ చేసిండ్రు కాకపోతే ఆంధ్ర ప్రజలని అడుగురి ఫ్రెండ్స్ జగన్ చేసిన పథకాల కంటే ఎక్కువ జగన్ చేసిన ఆర్థిక పాపం ఇంకెక్కువ ఈ వాలంటీర్లను పెట్టి యాంగ్జైటీ పెంచుతారు ఆ యాంగ్జైటీ మనకు భయం క్రియేట్ చేస్తుంది ఈ యాంగ్జైటీలో మనం ఓటేసేస్తాం సరేలే ఇప్పుడు ఉన్నది మార్చుడు ఎందుకు ఉన్నది నడవని కదా అని ఒక తత్వం తీసుకొని వస్తారు ఈ వాలంటీర్లు కరెక్ట్గా చెప్పాలనంటే పకడ్బందీ ప్లాన్తోని సీడింగ్ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలే ఈ వాలంటీర్లు రాజకీయ కోణంగా బట్ ఈ వాలంటీర్లు నిజంగా వాలంటీర్లై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే అబో ఇక రాష్ట్రం వేరే రకంగా ఉంటుంది.